హోరాశాస్త్రం అంటే చాలా కీలకం. ఇప్పుడు మనం అనుకుంటున్న జ్యోతిషం వచ్చేసి హోరాశాస్త్రం అంటే జాతకం చెప్పుకోవడం. అంటే ఒక వ్యక్తి పుట్టాడు, పుట్టినప్పటికీ గ్రహస్థితి ఏంటి, అతను ఎవరు, అతని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అతను పుట్టడం వల్ల తాత ముత్తాతల ఆస్తులు ఏమో ఏమవుతాయి, ఎలా ఉన్నాయి, వృద్ధి చెందుతాయా నశిస్తాయా, తర్వాత అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు ఈ పిల్లవాడికి, తర్వాత అమ్మగారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇతను పుట్టడం వల్ల, వీళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి, తర్వాత పంచమస్థానాన్ని బట్టి ఇతనికి పిల్లలు ఎలా ఉన్నారు, ఇతను పుట్టడం వల్ల తండ్రికి ఏంటి, ఇతని జ్ఞానం ఏంటి, శత్రువులు ఏంటి, భార్యా పిల్లలు ఏంటి, ఆయుష్ ఎంతవరకు ఉంది, అదృష్టం ఎంతవరకు ఉంది, ఎలాంటి పనులు చేస్తాడు, ఎలాంటి ప్రయోజనకారకంగా ప్రపంచంలో నిలుస్తాడు, అలాగే ఇతను చేసేటువంటి పనులకి ఇతను లాభాన్ని పొందుతాడా లేదా, మరి ఖర్చులు ఎలా పెడతాడు, ఇలా ఒక వ్యక్తికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి తత్వ విజ్ఞానాన్ని చెప్పేది హోరాశాస్త్రం. అంటే జీవన విధానాన్ని తెలియజెప్పేది హోరాశాస్త్రం. ఒక మనిషి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉంటే అతనికి బాగుంటుంది అనేది హోరాశాస్త్రం. డిజైన్ ఎందుకు చేశారు అంటే, ఈ డోజర్ ఎందుకు డిజైన్ చేశారు అంటే, పుట్టిన ప్రతి మనిషి అందరూ ఒకే విధంగా ఉండరు. సో ప్రతి ఒక్కళ్ళు వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ వేరియేషన్స్ని అబ్జర్వేషన్ చేయాలి. అండ్ పుట్టిన ప్రతి వాడికి ఏం చేయాలో తెలీదు. సో వాడికి ఎలా వెళ్ళాలి, వాడి ప్రకృతిలో ఏ విధంగా ఉంటాడు అని, వాడి ప్రకృతి, వాడి గుణాన్ని, నేచర్ని, వాడిని అర్థం చేసుకునే తత్వశాస్త్రాన్ని హోరాశాస్త్రం అంటారు. ఈ మనుషుల్లో వైవిధ్యం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి డెవలప్మెంట్ చేసింది హోరాశాస్త్రం. ఈ హోరాశాస్త్రంలో ఇంకోటి కూడా ఉంటుంది, ముహూర్తం అని ఉంటుంది. ఆ ముహూర్తం ఏంటి, మనిషికి కాలానికి సంబంధం ఎలా ఉంది, మనిషి ఏ సమయంలో ఏ పనులు చేస్తే సక్సెస్ అవుతాడు, నష్టపోతాడు. సో ఈ మనుషులకు సంబంధించిన సూక్ష్మ శరీరం అంటే ఈ ఏదైతే కారణ శరీరం ఉంటుందో, ఇవన్నీ కూడా కారణ శరీరం బేస్ చేసుకొని రచించబడ్డాయి. సో ఈ కారణ శరీరం అంటే ఏంటి, కారణ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, మనిషి యొక్క ఆలోచన విధి విధానాన్ని కౌన్సిలింగ్ చేయగలిగాను ఆస్ట్రాలజర్. సో బాబు, నువ్వు పుట్టినప్పటికీ నీ గ్రహస్థితులు ఇలా ఉన్నాయి, నువ్వు ఇలా ప్రవర్తిస్తావు, నీ ప్రవర్తన ఇది, ఇది నీ నేచర్, ఇది ఈ నేచర్ని నువ్వు ఇలా గుర్తించు, నువ్వు ఈ వైపులో వెళ్ళు, ఈ ఫీల్డ్లో వెళ్ళు, అండ్ నీ నేచర్ని ఇలా యూటిలైజ్ చేసుకో. ఇప్పుడు ఉదాహరణకి కోపం అనేది ఒకటి ఉంది. కోపము మంచిదా చెడా, ఒకనొక సందర్భం లోపల కోపం చాలా మంచిది, ఉపయోగపడుతుంది, అస్త్రంలాగా ఉపయోగపడుతుంది. కానీ ఒకనొక సందర్భం లోపల కోపము కుటుంబాలని పాడు చేస్తుంది. సో కోపాన్ని ఏ విధంగా, ఈ విచక్షణ అనేది ఇవ్వగలిగారు, నేను చెప్పాను కదా విచక్షణ. సో ఈ విచక్షణ అనేటువంటిది వీటన్నిటిలో ఉండాలి. ప్రతి మనిషికి తాను తెలియకుండానే తను సర్వశక్తిమంతుడు చేశాడు భగవంతుడు. ఎందుకోసం, రక్షణ కోసం, ప్రయోజనం కోసం చేశాడు. రక్షణ కోసం అంటే తన వాళ్ళని రక్షించుకోవడానికి, ఆ మనిషి తన వాళ్ళని రక్షించుకోవడానికి. ప్రయోజనం ఏంటి, తన వాళ్లకు తాను ప్రయోజనంగా ఉండడానికి మనిషిని శక్తివంతుని చేశాడు. కానీ విచక్షణ అనేది మాత్రం సంపాదించుకోవాలి. ఆ విచక్షణ అనేటువంటిది శాస్త్రజ్ఞుడి దగ్గర ఉండాలి. ఇది ఈ విచక్షణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, కేవలం అనుభవం ద్వారానే వస్తుంది. ఈ విచక్షణ రావడానికి దీన్ని ఏమంటారు, ప్రమాణం అని అంటారు. విచక్షణకి మూల కారణం ప్రమాణం. ప్రత్యక్ష, అనుమాన, ఆగమం అనేటువంటి మూడు ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలను బట్టి విచక్షణ అనేది సంపాదించాలి. అందుకోసం ఏ న్యాయశాస్త్రంలో ఇవన్నీ వివరాలు వస్తాయి. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, సిద్ధాంత, అవయవ, తర్క, వాద, జల్ప, వితండ, హేతు, అభాస, చల, జాతి, నిగ్రహ స్థానాన, తత్వజ్ఞానం, నిశ్రేయసాధిగమ. ఈ విచక్షణ ఏమంటారు అంటే తత్వజ్ఞానము అని అంటారు. అంటే ప్రతి ఒక్కదాని తత్వాన్ని తెలుసుకోవాలి. ఏ విధంగా, 16 రకాలుగా వాటిని ఎగ్జామినేషన్ చెయ్యాలి అని అంటారు. అలాంటి విచక్షణ ఉన్నటువంటి వాడే జ్యోతిషాస్త్ర పండితుడు. అంటే ఈ ప్రకృతిలో రాబోతున్నటువంటి విపత్తులను తెలుసుకోగలగాలి, మనిషికి సైకలాజికల్గా మనిషిని స్ట్రాంగ్గా చేయాలి, అతని సైకలాజికల్గా అతని ముందుకు వెళ్ళేటట్టుగా అతని ప్రయత్నం చేయాలి, అతనికి ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలి. జీవితం అంటే ఏంది, జీవితంలో ఏం రాబోతున్నాయి, జీవితంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది వదలాలి, ఏది ఉంచుకోవాలి, ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోవద్దు, వీటన్నిటి గురించి బేరీజు వేసి చక్కని విచక్షణ జ్ఞానముతో గైడెన్స్ ఇచ్చేటువంటి గురువే జ్యోతిషాస్త్ర పండితుడు. జ్యోతిష్యానికి ఎంత కీలకం అంటే, నీ శరీరంలో నీ కళ్ళు ఎంత ప్రయోజనకరమో, కళ్ళు లేకపోతే ఒక్కసారి ఊహించుకోండి. అలాగే జ్యోతిష్శాస్త్ర పండితుడితో కూడినటువంటి, అవగాహనతో కూడినటువంటి ఆలోచన విధి విధానం మీకు లేకపోతే మీరు కళ్ళు లేనట్టుగానే ప్రయాణం చేస్తున్నట్టు, అంటే చీకట్లో ప్రయాణం చేస్తున్నట్టు. అందుకోసమే జ్యోతి అన్నారు. జ్యోతి అంటే ఏంటి, వెలుగు. చీకట్లో మీరు ప్రయాణం చేయలేరు, వెలుగుతో మీరు ప్రయాణం చేయండి.
ఆ వెలుగిచ్చేటువంటి వాడు ఎవరు అంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడు, దైవజ్ఞుడు అని అంటారు. దైవం జానాతీతి దైవజ్ఞ. రక్షణ బాధ్యత ఎవరిది, ప్రయోజన బాధ్యత ఎవరిది, విచక్షణ బాధ్యత ఎవరిది, ఈ మూడు కలిపి ఉండేదే శక్తి అని అంటారు. ఇది అమ్మవారే. చూడండి, రక్షణ ఎవరు, పార్వతి అమ్మవారు. ప్రయోజనం ఎవరు, లక్ష్మీదేవి. విచక్షణ ఎవరు, సరస్వతి. సృష్టి స్థితి లయ విచక్షణ. సృష్టి చేసేవాడికి ఏం కావాలి, విచక్షణ కావాలి. లయం చేసేవాడికి ఏం కావాలి, రక్షణ కావాలి. ప్రయోజనం ఒకటి నడిపించాలి అనంటే ఏం కావాలి, విష్ణువుకి స్థితికారకుడు ఆయన చేయాలంటే ఏం కావాలి, లక్ష్మి కావాలి, సంపదలు కావాలి, ప్రయోజనం. కాబట్టి ఇవి ఒక్కదానికి ఒకదానికి సంబంధం ఉంటుందండి. ఈ ప్రపంచంలో ఏ పనికైనా సరే కార్యకారణ సంబంధం ఉంటుంది.